హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ వంటలు ఆంధ్ర రుచులు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజైతే నేను మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ కొత్త రెసిపీ ఏంటా అనుకుంటున్నారా? పుదీనా కొబ్బరి పులావ్ అండి. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లలు స్కూల్స్కి వెళ్ళినప్పుడు లంచ్ బాక్సుల్లోకి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం కదా, ఇలాంటి రెసిపీ చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు, మనకి కూడా టైం తక్కువ పడుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా బ్యాచులర్స్కి అయితే ఇంకా పండగే అన్నమాట. వాళ్ళు ఇదంతా అన్ని వెజిటేబుల్స్ కలిపి పుదీనా వేసేసి స్టవ్ మీద పెట్టేసుకుంటే ఇంకా వాళ్ళు చూడని కూడా అక్కర్లేదన్నమాట. కుక్కర్లో పెట్టేసుకున్నా కూడా మనకి ఈజీగా పని అయిపోతుంది, చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ పుదీనా పులావ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం. దానికన్నా ముందు నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ను కూడా క్లిక్ చేయండి, ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది, ఆల్ అనే బటన్ కూడా నొక్కితే మీరు నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఓకేనండి? ఇప్పుడైతే మనం పుదీనా కొబ్బరి పులావ్ తయారు చేసుకోవడానికి వెళ్ళిపోదాం. శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా తీసుకున్నానండి. పుదీనా పులావ్ అనుకున్నాం కాబట్టి నేను ఒక పుదీనానే తీసుకున్నాను. పుదీనాతో పాటుగా మీరు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. నేనైతే పుదీనాని తీసుకున్నాను. పుదీనా అయితే శుభ్రంగా కడిగి ఇలా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇలా మిక్సీ జార్లో వేసుకొని దీనిలోకి వెల్లుల్లిపాయలు, అలాగే చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి. చూసారు కదా, ఆ అల్లం ముక్క అయితే సరిపోతుంది. వెల్లుల్లి ఒక 7-8 వెల్లుల్లి, పచ్చిమిర్చి మీ ఆప్షనల్ అన్నమాట. అంటే మీరు కారం ఎక్కువ తినేటట్లయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినట్లయితే తక్కువ వేసుకోవచ్చు. అలాగే వీటితో పాటుగా పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కల్ని తీసుకొని శుభ్రంగా చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కూడా వేసుకున్నానన్నమాట. అయితే ఇప్పుడు ఇది బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఈ పేస్ట్ చేసేటప్పుడు మనం కొంచెం కూలింగ్ వాటర్ వేసుకున్నాం అనుకోండి, ఆ పేస్ట్ అనేది మనకి నల్లబడకుండా ఉంటుంది. మిక్సీ వేడికి అది బాగా నల్లగా అయిపోతుంది అన్నమాట. అందుకే కొంచెం కూలింగ్ వాటర్ వేసుకుంటే పేస్ట్ అనేది మనకి నల్లబడకుండా కలర్ మారకుండా ఉంటుంది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాను. గిన్నె పెట్టుకొని దీనిలో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను, దాంతోపాటు ఒక 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకున్నాను. ఈ నెయ్యి అంతా బాగా వేడెక్కిన తర్వాత దీనిలోకి మనం అన్ని గరం మసాలా దినుసులన్నింటినీ వేసుకుంటున్నానండి. ఇవి జీడిపప్పు, స్టార్ పువ్వు, ఇలాచి, అనాస పువ్వు, మిరియాలు, జాజికాయ, బిర్యానీ ఆకు, షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, ఇంతవరకు వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని వీటిని కొంచెం దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవచ్చు. ఈ పులావ్ చాలా ఈజీగా అయిపోతుందండి, చాలా తొందరగా అయిపోతుంది. మీ ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోవచ్చు. ఇవే ఉన్నాయి, ఇవే వేసుకోవాలని అయితే ఏం లేదు. మనం ఉన్నా కూడా ఇంట్లో ఉన్న వాటితోనే ఇవి వేసుకొని చేసుకోవచ్చు. అయితే ఇవేంటంటే రైస్ కుక్కర్లో చేసుకోవచ్చు అండి. మనకి రైస్ కుక్కర్లో కూడా చాలా ఈజీగా అయిపోతుంది. అంటే నా దగ్గర ఈ ఏఎంసీ వాళ్ళ గిన్నె ఉంది కాబట్టి నేను దీనిలో చేస్తున్నాను. ఇది కూడా మనకి చాలా తొందరగా అయిపోతుందండి ఏఎంసీ గిన్నెలో, అందుకని నేను ఏఎంసీ గిన్నె పెట్టాను. మామూలుగా బ్యాచులర్స్ అలాంటి వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో 3 విజిల్స్ వస్తే సరిపోతాయన్నమాట. ఇప్పుడు మసాలా అంతా వేగిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసానండి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు. వాటితో పాటు టమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు. పచ్చిమిర్చి ఇందాక మనం యాడ్ చేసాం కాబట్టి దాన్ని ఒకవేళ మీకు కారం తక్కువ తింటామనుకుంటే ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోకపోయినా పర్వాలేదు. వాటితో పాటు క్యారెట్, ఆలుగడ్డ ముక్కలను కూడా వేసుకున్నాను. వీటితో పాటు మనం ఇంకా ఏవైనా వేసుకోవచ్చు అండి, క్యాలీఫ్లవర్ కానీ, పచ్చి బఠానీ, ఇలాంటివి మన దగ్గర బీన్స్ ఏ ఉన్నా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇదైతే 1-2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుంటే మనకి ముక్క అనేది కొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ని వేసుకున్నాం, పుదీనా పేస్ట్. ఈ పుదీనా పేస్ట్ కూడా ఈ ఆయిల్లో మొత్తం బాగా
ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుందాం. ఈ ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుని అంటే మనకి పైన ఆయిల్ తేలుతుంది కదా, ఆయిల్ తేలేంత వరకు మగ్గించుకున్నాం అనుకోండి, ఆ పుదీనా ఫ్లేవర్ అంతా ఆ ముక్కలకు పట్టి పుదీనా కూడా అంతా పచ్చివాసన పోతుందన్నమాట. అప్పటి వరకు కొంచెం వేయించుకుందాం. అయితే ఇప్పుడు మూత పెడదామండి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే మనకి సరిపోతుంది కరెక్ట్గా. చూసారు కదా ఎంత బాగా మగ్గిపోయిందో, చాలా బాగా మగ్గిపోయింది. ఇప్పుడైతే ఇదంతా ఒకసారి కలుపుకున్నామండి. కలుపుకొని దీనిలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ తీసుకుంటున్నాను నేను. దీనిలోకి మామూలు రైస్ అయినా వేసుకోవచ్చు, నేనైతే బాస్మతి రైస్ ఉన్నాయని తీసుకున్నాను అనమాట. ఈ కప్పు చూసారు కదా, నేను ఈ గిన్నెతో తీసుకున్నాను బాస్మతి రైస్. ఆ గిన్నెతో ఒక గిన్నె తీసుకున్నాను, ఆ రైస్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఆ రైస్నే ఇప్పుడు నేను వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఆ గిన్నెతోనే కొలత తీసుకున్నాం కాబట్టి అదే గిన్నెతో 2 కప్పుల వాటర్ సరిపోతుందండి. అంటే 2 గిన్నెలు, మనం ఏ గిన్నెతో తీసుకున్నామో రైస్ అదే గిన్నెతో 2 కప్పుల వాటర్ అయితే సరిపోతుంది అనమాట. 2 గిన్నెల వాటర్ అయితే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. పొడి పళ్ళాడుకుంటూ చాలా బాగుంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడైతే ఈ రైస్ అంతా బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. రెండు గిన్నెలు సరిపోతాయండి వాటరు. 2 గిన్నెల వాటర్ అయితే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి పుదీనా పలావ్, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలిసిపోయేలా కలుపుకొని దీనిలో 1 చిటికెడు కుంకుమ పువ్వు వేస్తున్నానండి. కుంకుమ పువ్వు ఎందుకంటే మంచి ఫ్లేవర్ కోసం అన్నమాట. చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. కుంకుమ పువ్వు కనుక మీ దగ్గర ఉంటే వేసుకుంటే ఈ పుదీనా పలావ్లో చాలా బాగుంటుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టామంటే 5 నిమిషాల్లో మనకి ఈ పుదీనా కొబ్బరి పులావ్ అయితే రెడీ అయిపోతుంది చాలా పర్ఫెక్ట్గా. అదే మీకు ప్రెషర్ కుక్కర్ అయినట్లయితే 3 విజిల్స్లో సరిపోతుంది. 3 విజిల్స్ వస్తే ప్రెషర్ కుక్కర్లో మనకి పుదీనా పులావ్ రెడీ అయిపోతుంది అన్నమాట, చాలా ఈజీగా. ఇప్పుడు ఈ గిన్నెలో కూడా మనకి 5 నిమిషాల్లోనే కుక్ అయిపోతుందండి ఈ పుదీనా పులావ్. అయితే చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్గా పెరుగు ఉంటుంది కదా, పెరుగు చట్నీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందనేది అయితే కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది, మీరు కూడా చూసేయచ్చు. చూసారు కదా, ఇప్పుడైతే బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. ఇంకొక 2 మినిట్స్ అన్నమాట, ఇంకో 2 మినిట్స్ మనం మూత అట్లాగే ఉంచుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసామంటే ఆ వేడికే మనకి లోపల ఇంకేమన్నా ఆవిరి లాంటిది ఉంటే ఆవిరైపోతుంది అనమాట. అంటే చెమ్మలాగా కొంచెం వాటర్ ఉంటే ఆ వాటర్ కూడా ఇదైపోతుంది అనమాట. 1-2 నిమిషాల తర్వాత మూత తీసామంటే చూసారా చాలా చక్కటి పుదీనా కొబ్బరి పులావ్ అయితే టేస్టీగా రెడీ అయిపోయిందండి. దీనిలోకి సైడ్ ఇంకేం అక్కర్లేదన్నమాట, అలాగే తినేసేయచ్చు. పిల్లలైతే చాలా ఇష్టపడతారు ఈ రెసిపీ, చాలా అంటే చాలా బాగుంటుంది. మా పిల్లలకైతే ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం అన్నమాట. వాళ్ళకి ఏదన్నా కావాలి అని అడిగితే ఇదే కావాలని అంటారనమాట, పుదీనా పలావ్ కావాలని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది అయితే నాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు అందరికీ బాయ్ బాయ్.